నమస్తే నమస్తే అమ్మా అమ్మా మొదలవుతోంది శ్రావణ మాసం అనగానే పూజలు వ్రతాలు నోములు మహిళలందరికీ కూడా ఎంత హడావిడి ఉంటుందో ముందుగానే మనం ఇల్లు శుభ్రం చేసుకోవటం దేవుడు మందిరాన్ని శుభ్రం చేసుకోవటం పటాలు తురుచుకోవటం హడావుడి మొదలైపోతుంది షాపింగ్ అని వరలక్ష్మి వ్రతం అని అసలు ఎప్పటి నుంచి మొదలవుతుంది ఎప్పటి వరకు ఉందమ్మా శ్రావణ మాసం శ్రావణ మాసం ఆగస్ట్ ఐదో తారీఖుతో మొదలమ్మా శ్రావణ శుద్ధ పాడ్యమి మళ్ళీ సెప్టెంబర్ మూడు అమావాస్యతో విధంగా సంసిద్ధం అవ్వాలమ్మా అసలు మామూలుగా అయితే మనకు ఒక మాట ఉందమ్మా శ్రవణ భాద్రపదాలు అని జంటగా చెప్తారు ఏ ఏ నెల గురించి ఇలా రెండేసి జంటలుగా చెప్పరు కదా శ్రవణ భాద్రపదాలు అనగానే వర్ష ఋతువు అని లెక్క అంతే కదా ఆషాఢ మాసాలు ఋతువు శ్రవణ భాద్రపదాలు వర్ష ఋతువు అయితే మనకు కొంచెం ముందే వస్తాయి తొలకర్ర ఆషాఢ మాసంలోనే వచ్చేస్తుంది ఎప్పుడు వచ్చేస్తుంది ఆషాఢ మాసంలో ఉంటే తొలి ఏకాదశికి అటు ఇటుగా చినుకులు పడడం అయితే వేసవి కాలంలోనే చినుకు చినుకప్పుడు చినుకు పడుతుంది కానీ వేసవి పులకరింపు తొలకరే తప్ప నిజంగా వానలు పడేది తొలి ఏకాదశి తర్వాత నుంచి వానలు మొదలవుతూ ఉంటాయి ఇంకా శ్రావణ భాద్రపదాలు వస్తాయి ఎందుకు శ్రావణ భాద్రపదాలను జంటగా వాటి గురించి చెప్తారంటే వచ్చేటటువంటి రెండు నెలలు విపరీతంగా వానలు ఉంటాయి గనక అందరూ జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక వర్ష ఋతువు ఇప్పుడైతే మనకి ఇబ్బంది లేదు కానీ పూర్వకాలం అయితే వంట చెరకు దగ్గర నుంచి ఇబ్బంది కదమ్మా అవునమ్మా పొయ్యిలో కట్టెలు పెట్టి పొయ్యి వెలిగించుకోవాలి అంటే వేసవి కాలంలోనే ఈ వర్షాకాలానికి కావలసినటువంటి కట్టెలన్నింటినీ చాలా జాగ్రత్తగా భద్రపరుచుకునేవారు ఒక మాట ఉంది పొయ్యి కింద పొయ్యి మీద అని పొయ్యి మీద గిన్నె గిన్నెలో బియ్యం ఉండాలి పొయ్యి కింద వెలిగించడానికి కట్టెలు ఉండాలి కదా కనుక దాన్ని భద్రం పరుచుకోవడంతో పాటుగా వేసవి కాలం అయిపోతూనే పూర్వం ఇప్పటి మాట కాదు ఇళ్ళు పాకలు కనుక ఉన్నట్టయితే తాటాకులు మాన్పించుకోవడం మార్పించుకోవడం గడ్డి పరిపించుకోవడం పెంకులు ఎక్కడెక్కడన్నా వాన పడుతుందేమో వాటిని చూడడం ఇలాంటివన్నీ చేసుకునేవారు ఇప్పుడు మారిపోయింది ఇప్పుడు అసలు ఇప్పుడు దాని అవసరం లేదు కానీ వర్షాకాలం వస్తోంది అంటే మన రోడ్ల మీద గుంటలు ఎక్కడున్నాయో జాగ్రత్తగా పుడిపించుకోవడం మ్యాన్ హోల్స్ అన్ని కవర్ అయ్యాయా లేదో చూసుకోవడం మనం కూడా వెళ్ళేటప్పుడు ఇంకా మానలు పడతాయి గనక మరి మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారో లేదో తెలియదు కానీ మనమే మనం వెళ్లే దారుల్లో గుంటలు ఎక్కడున్నాయో గుర్తు పెట్టుకోవాలి అవునమ్మా ఇంకా ఇప్పుడు మనకి విద్యుత్ తీగలు బాగా ఉంటున్నాయి గనక వాటికి అడ్డం వచ్చేటటువంటి కొమ్మలు కొట్టించుకోవడం ఇట్లాంటి పనులన్నీ వేసవికాలం వస్తున్నాయంటే ముందు జాగ్రత్త పడాలి కదా మనం వస్తుందంటే పొరపాటు అమ్మా వర్షాకాలం వర్షాకాలం వస్తుందంటే మనం కూడా జాగ్రత్త పడవలసినటువంటి అంశాలు అయితే ఎక్కడక్కడా చేస్తున్నారు చెయ్యట్లేదు అనడానికి లేదు కానీ చెయ్యవలసినంతగా లేదేమో అని అనిపిస్తాం ఎక్కడో కూడా అంటే సమాజానికి సమాజానికి సంబంధించి అంతేకాకుండా పరస రుతు వస్తుందంటే చెరువులు పూడిక తీయించి సిద్ధంగా ఉండేవారు నీళ్లు నిలవ ఉండడానికి ఇప్పుడు నీళ్లు వచ్చేటప్పుడు మట్టి కొట్టు కొట్టుకొస్తుంది మట్టి కొట్టుకొస్తే పైన ఉన్నటువంటి నీళ్లు వాడేస్తారు అడుగునున్నటువంటి నీళ్లలో మట్టి మిగిలిపోతుంది అందుకని చెరువు లోతు తగ్గిపోతూ ఉంటుంది కనుక మట్టి పూడిక తీయడం ఇట్లా ఒకటి కాదమ్మా వర్ష ఋతువు వస్తోంది అంటే సిద్ధపడవలసినవి చాలా ఉన్నాయి ఇవి బయట అటు పొలాలకు సంబంధించింది ఇటు మన వీధులకు సంబంధించింది పొయ్యి కిందకి సంబంధించింది పొయ్యి మీదకి సంబంధించింది అన్నీ చెప్పుకున్నాం కదా ఇంకా అసలైంది ఏమిటి అంటే ఇక్కడి నుంచి చాతుర్మాస్యం మొదలైపోయింది కనుక ఎత్తులు వాళ్ళు పద పాటించే పద్ధతి వేరు గృహస్థులు పాటించే పద్ధతి వేరు గృహస్థులు ఇక నుంచి పూజాధికారులు ఎక్కువ చేసుకోవడానికి మొదలుపెట్టారు శ్రవణం అంటేనే వినికిడి అని అర్థం వినడం ఆ వినడం దేనికి పూర్వం వినడం అంటే ఒక్క వేదంకే వినడాలు అని ఉండే ఉండే ఇప్పట్లాగా పుస్తకాలు లేవు కదా అప్పుడు అంతా చదువు అంతా గురువులు నోటితో చెప్పడం శిష్యులు చెవులతో బిన్నేర్చుకోవడమే అందుకంతా మస్తకంలోనే ఉండేది తర్వాత హస్తంలోకి వచ్చింది పుస్తకంలోకి హస్తంలోకి ఇప్పుడు బటన్ వేల్లోకి వచ్చింది కదా అంతే కదా అలా ఉండేటటువంటి దానికి ఇంకెలాగో బయట తిరిగేది ఉండదు తీర్థయాత్రలు ఉండవు ప్రయాణాలు ఉండవు ఇంట్లోనే ఇంట్లోనే ఎక్కువ ఉంటారు గనక ఆధ్యాత్మికమైనటువంటి సాధన చేసుకోవడానికి చాలా అనువైన కాలం ఎక్కువ ఎండ ఉండదు గనక అలసట ఉండదు ప్రశాంతంగా ఉంటుంది చల్లగా హాయిగా సుఖంగా ఉంటుంది కనుక కూర్చున్న చోట కూర్చుని చక్కగా ఆ వేదం చదువుకునే పిల్లలు వేదం చదువుకుంటారు లేదంటే పురాణాలవి చదువుతూ ఉంటారు వినికిడికి ప్రాధాన్యం ఇచ్చి శ్రవణానికి ప్రాధాన్యం ఇచ్చి సద్గ్రంథాలు వినడం అనే దాన్ని మొదలు పెట్టాలి ఇది మొదలు పెట్టడంతో పాటు దానికి కావాల్సినటువంటి సంసిద్ధత ఏర్పాటు చేసుకోవడానికి నిత్యం పూజలు అవి అత్యధికంగా చేయడం మొదలవుతుంది కనుక శ్రావణ మాసం వస్తుందంటే ఇంత ఆలోచించరు కానీ ఎవ్వరైనా ఏమంటారండి శ్రవణ మాసం వస్తుందంటే అయ్యో ఇల్లు భూజులు తీసుకోవాలండి అవును దేవుడిగా శుభ్రం చేసుకోవాలి దేవుళ్ళని శుభ్రం చేయాలి అంటే ఈ వానల్లో బూజులు తీసి కడిగితే కూడా ఇల్లు అరచు ఆరకపోవచ్చు అవును పూర్వం అయితే అల్ అలుక్కునేవారు ఇవా ఈ రోజుల్లో అది లేకపోయినా ఆరాలి కదా ఇల్లు కడుక్కుంటే అలా చక్కగా ఆరి అంతా శుభ్రంగా ఉండి ఏ బూజులు అవి ఇక పురుగులు అవి చిన్న చిన్న దోమలు మొదలైనవన్నీ వస్తాయి గనక సాలీళ్లు బలుస్తాయి దాంతో బూజులు వస్తాయి కనుక అవేం లేకుండా సిద్ధంగా కనుక ఇంకా సాలిడ్ వచ్చే పని లేదు భూజులు కట్టే పని లేదు వీలైనంత వరకు శుభ్రం చేసేసుకుని ముఖ్యంగా దేవుడిగా శుభ్రం చేస్తారు ఇంకా అక్కడే కూర్చుని పూజలు అవి చేసుకోవడానికి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఎందుకంటే శ్రావణ మాసంలో దరిదాపుల్లో చాలా రోజులు ప్రత్యేక పూజలు చేసుకునే రోజులు అవునమ్మా ఉదాహరణకి మొదలు పెడితే సోమవారాలు తెలంగాణ ప్రాంతం అంతా శ్రావణ శ్రావణ సోమవారాలు శివుడికి ప్రత్యేకంగా చేస్తారు మంగళవారాలు శ్రావణ మంగళవారాలు చేశారు కదా శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు శనివారాలు కూడా ఇక్కడ చక్కగా చేస్తారమ్మా శ్రావణ శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పూజ చేసి శ్రావణ శుక్రవారం నాడు పారంటం పిలిచినట్టుగా పేరంటం పిలవరు గాని ఆ చుట్టుపక్కల వాళ్ళని వెళ్లే వాళ్ళని వచ్చిన వాళ్ళని అందరికీ కూడా ముత్తైదులందరికీ తాంబూలాలు ఇచ్చే పద్ధతి ఉంది శ్రావణ శనివారం తప్పకుండా చేస్తారు ఈ ప్రాంతాలంతా కనుక ఇప్పటికి వారంలో నాలుగు రోజులు సరిపోయినాయి సోమ మంగళ శుక్ర శుక్ర శని నాలుగు రోజులు శ్రావణ మాసానికి నాలుగు ప్రతి వారం నాలుగు నాలుగు పదహారు రోజులు దానికి ఇంకా అయిపోయింది కదమ్మా దీంట్లో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చాలా ప్రశస్తమైనటువంటిది అది ప్రత్యేకంగా వరలక్ష్మార్థం చేస్తారు ఇది కాక శ్రావణ పూర్ణిమ చాలా విశేషమైంది శ్రావణ పూర్ణిమ నాడు మనం రక్షాబంధనం అంటాం ఆ తర్వాత అంటారు జంజాలు మార్చుకోవటం అంటారు ఇలా రకరకాలుగా ఆ రోజు చేసేటటువంటివి ప్రత్యేకమైనటువంటి పూజాధికాలు ఉంటాయి ఆ పైన అష్టమి వస్తుంది ఏమిటది కృష్ణాష్టమి కృష్ణాష్టమి ఎంత విశేషమంటే కృష్ణాష్టమి ఉంది ఇలా అనేకమైనటువంటి పర్వదినాలు ఉన్నటువంటిది శ్రావణ మాసం గనక ఇది పవిత్రమైంది ప్రతిరోజు ఏదో ఒక విశేషమే విశేషం లేని రోజే కనపడదు ఏదో రకంగా దాంట్లో మనం తప్పనిసరిగా మనని మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి రావడానికి అనుకూలంగా చేసుకునే కాలం వాతావరణంలో తడి ఉంటుందేమో అలసట ఉండదమ్మా కాబట్టి ఎక్కువసేపు ఎక్కువసేపు మనం ధ్యానం చేసుకోవడానికి పూజ చేసుకోవడానికి అలసిపోయామన్న భావన ఉండదు కాకపోతే చలిచలిగా ఉంటుంది కనుక మెచ్చగా కూర్చొని నిద్రపోదామన్న భావన కలిగితే కలగాలేమో గానీ వాతావరణం చాలా బాగుంటుంది ముఖ్యంగా అమ్మవారి కొలుస్తాం కదమ్మా లక్ష్మీదేవిని అమ్మ ఇప్పుడు మంగళవారం నాడు గౌరీదేవి తల్లినే తల్లినే ముందు సోమవారం నాడు శివుడు తర్వాత మంగళవారం గౌరీదేవి అమ్మా వాళ్ళిద్దరినీ పిలిస్తే శివుడి అక్క సోదరుంది కదా శుక్రవారం లక్ష్మీదేవి లక్ష్మీదేవిని పిలిస్తే ఆవిడ తన ఒంటరిగా వస్తుందా మర్నాడు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి కుటుంబం అందరినీ పూజిస్తాం మంది కుటుంబ సంస్కృతి ఎప్పుడు చెప్తాను నేను వీలైనన్ని సందర్భాల్లో చెప్తా మంది కుటుంబ సంస్కృతి కూడా అంతే భగవంతుని ఆదర్శంగా తీసుకుంటాం మనం అక్కడి నుంచి అక్కడి నుంచే మనకు ఆదర్శంగా ఉండడానికి లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఎందుకు మేమే ఇలా ఉన్నాం మీరు ఉండరా అని చెప్తున్నారు అన్నమాట చేత అందరు కుటుంబాలందరినీ వీళ్ళందరినీ ఆరాధించడానికి కావలసినటువంటి చదువుకు సంబంధించింది కూడా వేదాధ్యయనం అర్హత ఉన్నవాళ్ళు అధికారం ఉన్నవాళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు వేదాధ్యయనం చేస్తారు లేదంటే మామూలుగా ఏదో ఒక పారాయణలు స్తోత్రాలు అమ్మ ప్రత్యేకించి ఈ గ్రంథ పఠనం చేస్తే శ్రావణ మాసంలో మరింత మేలు జరుగుతుంది అనేది ఏమన్నా ఉందమ్మా ఏదైనా చదవచ్చు సాధారణంగా భాగవతాలను కానీ రామాయణం కానీ చదువుతూ ఉంటారు ఎందుకంటే అవి ప్రత్యేకమైన పిచ్చి నియమాలు అక్కర్లే రండి ఇంటికి శుచైన వస్త్రం కట్టుకుంటే చాలు స్నానం చేసి ఉతికిన బట్ట కట్టుకుంటారు కదమ్మా సరిపోతుంది ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఓసారి కట్టుకుని పండగలకి వెళ్ళి పార్టీలకు వెళ్ళేది ఒక బయటికి కట్టుకుంటారు తప్ప మామూలుగా ఇంట్లో కట్టుకోం కదా అవును ఇంట్లో ఉతికిందే కట్టుకుంటాం కదా ఉతికిన బట్ట కట్టుకుని చక్కగా శుచిగా కూర్చొని చేసుకుంటే సరిపో రైట్ అమ్మా మరి ఇంకా శ్రావణ మాసంలో ఉన్న మిగతా పర్వదినాలకు సంబంధించి ప్రత్యేకించి రోజులకు సంబంధించి మనం విడివిడిగా మాట్లాడుకున్నాం నమస్తే నమస్తే అమ్మా